नमस्ते तेलंगाना मुख्यमंत्री केसीआर निन्न प्रगति भवन मध्याह्न 12 गंटल नीचे रात्रि 10 11 गंटल वरक अंटे दादापू 8 गंटल पाटू ओके अंशंपै सुदीर्घ समीक्ष अंशमेंटे सचिवालय एला कट्टाली सचिवालय डिजाइन एला उंडाली अनि सो ईशान्यंलो कोलन उंडाली इंकोकटि इंकोकटि सो रकरकाल समीक्षलु इंदुलो चर्चकोच्चायि चाला मंदि दीन्नि विमर्शिस्तुन्नारु असलु एंटि प्राधान्यता अंशं करोना तो जन చచ్చిపోతున్నారు ఒకటి రెండోది ఈ అపెక్స్ కౌన్సిల్ కమిటీ సమావేశం ఆగస్టు 5న కేంద్ర జలశాఖ డిసైడ్ చేస్తే ఆగస్టు 5న కుదరదు నాకు ముందుగా అనుకున్న కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఆగస్టు 20కి వాయిదా వేయాలని ముఖ్యమంత్రి రిక్వెస్ట్ చేసుకున్నారు సో అంతకంటే ఇంపార్టెంట్ ఇది అన్నది జన నుంచి గాని ప్రతిపక్ష సభ్యుల నుంచి వస్తున్న ప్రశ్న నాతో మాట్లాడుతున్నారు కోదండరామ్ గారు ప్రొఫెసర్ తెలంగాణ జన సమితి పార్టీ అధ్యక్షులు నమస్తే సార్ నమస్తే కోదండరామ్ గారు ఎట్లా చూస్తున్నారు నిన్న కూడా మనం డిస్కస్ చేశాం ఈ పోతిరెడ్డిపాడు అంశం వచ్చినప్పుడు అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని వాయిదా వేయడం ఎందుకు ఇప్పుడు అంతగా చేసే పనులే ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ పని కదా అని మనం అనుకున్నాం అదే సమయంలో కరోనా అంశం ఉంది కానీ నిన్న దాదాపు 8 గంటల సుదీర్ఘమైన సమీక్ష జరిగింది 12 గంటల నుంచి నైట్ 11 వరకు ఎట్లా చూస్తున్నారు దీన్ని ప్రాధాన్యతలు అనేవి మన ఈ ప్రభుత్వానికి ఉన్నట్టుగా మనకైతే కనబడతలేవు ఏవైతే ఇప్పుడు ఉన్న సందర్భంలో అందరం ఏం కోరుకుంటున్నామంటే ఒకటి తనకున్న నిధులను కానీ తనకున్నటువంటి వనరులను పాలనా యంత్రాంగాన్ని ఇవాళ సంపూర్ణంగా కోవిడ్ నిర్మూలనకి ఉపయోగించాలి అది చాలా తీవ్రమైన సమస్య ఒక భయోత్పాతాన్ని ఇవాళ సృష్టించింది అనేక మందిలో ఏమైపోతుందో మన భవిష్యత్తు మన బతుకు అనే ఒక గందరగోళ పరిస్థితిలో ఉన్నారు ఒక మానసిక సంక్షోభానికి గురైపోతున్నారు అట్లాంటి సమయాన మొత్తం ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోయింది అట్లాంటి సమయాన వాటిని పక్కన పెట్టి ఇతరేతర విషయాలకు ప్రాధాన్యతనిచ్చి మాట్లాడటం అనేది మొట్టమొదట సమంజసమైన నిర్ణయం కాదు అందరం ఏం కోరుకున్నామంటే సెక్రటేరియట్ కూల్చివేత కూడా ఆపి దాన్ని కొంతకాలం పాటు ఐసోలేషన్ సెంటర్గా ఉపయోగిస్తారని అనుకున్నాం మనం కేబినెట్లో కూడా కొంతమంది మంత్రులు ఆ ప్రతిపాదన పెట్టినరట అయినప్పటికీ కూడా మరి దాన్ని పక్కన పెట్టి దాన్ని కూల్చడానికే ఒక ప్రాధాన్యత ఇవాళ వాస్తవానికి చాలామంది ఏం చెప్తున్నారంటే మనకు ఐసోలేషన్ సెంటర్లు లేకపోవటం పెద్ద ఇబ్బంది అవుతుంది చాలా తీవ్రంగా ఉన్న వాళ్ళనైతే ఆసుపత్రిలో చేర్చుకొని చికిత్స ఇస్తున్నాం కొంత ఇంటి వద్దే ఉండి ట్రీట్మెంట్ తీసుకోవచ్చని చాలా మందిని పంపిస్తున్నాం కానీ వాళ్ళకి ఇంటి దగ్గర సౌకర్యం ఉందా లేదా అనేది ఆలోచించట్లేదు ఒక విడిగా ఒక గది విడిగా ఒక టాయిలెట్ ఉంటే తప్ప అట్లా క్వారంటైన్ అనుమతించరాదని చెప్పి ఐసీఎంఆర్ మార్గదర్శకాలను జారీ చేసింది దాన్ని కూడా మనం పట్టించుకోకుండా మొత్తం మీదనైతే అందరినీ ఇంటికి పంపించేస్తున్నాం ఆ లోకల్ గా మనకు బాంబేలో వాళ్ళు ఎప్పుడు విజయవంతం అయినంటే స్థానికంగా ఎక్కడికక్కడ ఐసోలేషన్ సెంటర్లు పెట్టడం ద్వారా వాళ్ళు విజయవంతం అయ్యారు మన దగ్గర కూడా అట్లాంటిది చేయటానికి సెక్రటేరియట్ ను ఉపయోగించాల్సింది ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టి కూలగొట్టి ఇవాళ ఇవాళకి ఇవాళనే దాని నిర్మాణం అయిపోవాలన్నట్టుగా దానిపై చర్చ చేస్తున్నారు ఇప్పుడు ఇందులో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇట్లాంటి అంశాలను నిపుణులకు వదిలిపెట్టాలి నిపుణులకు గైడ్ లైన్స్ ఇచ్చి వదిలిపెట్టాలి మీరు ఏదైనా చూడండి కట్టడానికి గురించి సంబంధించిన చరిత్ర చూడండి ఇప్పుడు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ భవనం ఉంది ఒక ఆర్కిటెక్టును నియమించి ఆయనకు బాధ్యత అప్పచెప్పిండ్రు ప్రపంచమంతా తిరిగి ఒక అద్భుతమైన డిజైన్ ను తయారు చేయమన్నారు వాళ్ళు యూరప్ వెళ్ళారు ఇంగ్లాండ్ వెళ్ళారు అనేక కట్టడాలను చూసిండ్రు అనేక యూనివర్సిటీలను సందర్శించారు అక్కడున్న మంచి ఆర్కిటెక్టులు వీళ్ళకి ఏం చెప్పిండ్రంటే మీ దేశ పరిస్థితిని బట్టి మీరు తయారు చేసుకోవాలి కానీ ఇక్కడికి వస్తారా అనగానే వాళ్ళ జ్ఞానోదయమై ఇండియాకు వచ్చి ఇండియా పరిస్థితులను బట్టి వాళ్ళు డిజైన్ తయారు చేసిన తర్వాత అక్కడ ఆర్కిటెక్టులు దానికి కొంత సూచనలు చేసి మెరుగులు దిద్దండి హైకోర్టు మనకు ఉస్మానియా జనరల్ హాస్పిటల్ విషయంలో కూడా అంతే అప్పుడు వాళ్ళు ఒక ప్రత్యేకమైన ఆర్కిటెక్టుకు బాధ్యతలు అప్పజెప్తే ఆయన అనేక రకాలైనటువంటి శైలులను అధ్యయనం చేసి వాటన్నింటి మేళవింపుగా ఉస్మానియా ఆసుపత్రి యొక్క బిల్డింగ్ ఆర్కిటెక్చర్ దాని డిజైన్ ను ఆయన పెంపొందించడం జరిగింది ఇవాళ మనం మొట్టమొదట చేయాల్సింది ఏంటంటే ఆర్కిటెక్టుకు ఆ బాధ్యతలు అప్పజెప్పి మన అవసరాలు ఏంటి అని చెప్పి ఆ డిజైన్ వారు తయారు చేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక నిపుణుల కమిటీ కూర్చొని అధికారులు కూర్చొని దాని మీద ముందు వాళ్ళు చర్చ చేయాలి చ
చర్చే అవసరాలు ఏ ఉంటాయి ఎట్లుంటాయి దానికి తగ్గట్టుగా ఈ ఆర్కిటెక్ట్ డిజైన్ అనేది సరిపోతుందా లేదా అనేది నిర్ణయించుకున్నాక మొత్తం హిస్టారియన్లు వాళ్ళంతా కూర్చొని మన సంస్కృతికి ప్రతిబింబించే విధంగా ఉందా లేదా హైదరాబాద్ ప్రత్యేకతలను ప్రతిబింబిస్తుందా లేదా చూసుకున్నాక చివరాఖరికి పాలకుల దాంట్లో భాగం కావాలి కానీ వాళ్ళు ఏమవుతుందంటే అన్ని అంశాలు ముఖ్యమంత్రి తానే నిర్ణయం చేయటం అనేది అది బలహీనత అవుతుంది కానీ బలం కాదు నాకు అన్ని తెలుసు కాబట్టి నేను చేస్తానని ముఖ్యమంత్రి అనుకుంటున్నా కానీ అట్లా చేయటం సమంజసం కాదు ముఖ్యమంత్రి బాధ్యత ఏముంటదంటే అట్లాంటి అన్ని విషయాలను కూడా నిపుణులకు అప్పచెప్పి వాళ్ళ ద్వారా రావాల్సినటువంటి అన్ని అభిప్రాయాలను తీసుకొని నిపుణుల యొక్క అన్ని సూచనలను తీసుకొని వాటన్నింటి మీద తాను చివరి నిర్ణయం ఇయ్యాలి రోజు ఆయనే బాత్రూంలు టాయిలెట్లు కులర్లు అన్ని ఆయనే నిర్ణయం చేస్తే ఎక్కడ కుదురుతుంది దాని తర్వాత మళ్ళీ మనం గుర్తించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే డిజైన్లు చేసేటప్పుడు మనకు చాలా ముఖ్యం ఒకటి మన అవసరాలు రెండోది ఆ బిల్డింగ్ అనేది ఒక కీలకమైన కట్టడం కాబట్టి దాని ఆర్కిటెక్చర్ అనేది దాని యొక్క బిల్డింగ్ ఎలివేషన్ అనేది అది మొత్తంగా మన సంస్కృతిని ప్రతిబింబించేదిగా ఉండాలి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులను అది దాంట్లో భాగమై ఉండాలి ఇవన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అవి ఆలోచన చేయవలసిన విషయాలు వాటన్నింటినీ పక్కన పెట్టి ఆఫీస్ ఎంత సైజు ఉండాలి ఇవన్నీ విషయాలు ఎవరికైనా అధికారులకు చెప్పి వాటిని తయారు చేయించి ఆ తయారు చేసిన వాటిని ఆర్కిటెక్ట్కి ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్ది ప్రతిదీ ముఖ్యమంత్రి కూర్చొని గంటలు గంటలు నిర్ణయం చేస్తే ఇవాళ చాలా సీరియస్ అంశం ఏంది ఆక్సిజన్ మన దగ్గర తగినంత లేదు కావలసినన్ని వెంటిలేటర్లు లేవు కావలసినటువంటి పద్ధతుల్లో పరీక్షలు వేగవంతం కావటం లేదు ఇవాళ చూసిన పత్రికల్లో ఫోటోలు అర్ధరాత్రి పోయి నిలబడ్డారు తొందరగా పరీక్షలు చేయించుకోవటానికి అంత గందరగోళమైన పరిస్థితి అవసరం లేదు కదా జిల్లాల్లో ఇప్పటికీ కూడా సరిగ్గా వైద్యం చేసే పరిస్థితి లేదు మనం చూస్తూనే ఉన్నాం చాలా చిన్న చిన్న విషయాలకి మరి ప్రజలు ఆ గజువేలు సొంత నియోజకవర్గమే బలవంతంగా భూమి గుంజుకోవటంతో ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు ఆ జడ్చర్ల దగ్గరనేమో ఇసుక మాఫియా ఒక వ్యక్తిని వాళ్ళు చంపేస్తే మనకి ఇప్పుడు వెలుగులోకి వస్తున్నది నిన్న మీరే వెలుగులోకి తీసుకొచ్చిన విషయాలు ఇంకో ఇద్దరు కూడా నెల క్రితం అదే పద్ధతిలో ఇసుక మాఫియా చంపేసిందని వీటన్నింటిపై నిర్ణయం తీసుకోవలసింది ముఖ్యమంత్రి గారు కదా మరి వాళ్ళు వాటిని పక్కన పెట్టి మిగతా అన్ని విషయాల మీద ఆలోచిస్తూ అసలు సమస్య మీద మనం పూర్తిగా విస్మరిస్తే అది ఇబ్బంది కాదా సమాజానికి ఎన్ని సమస్యలు వస్తాయండి పైగా ఈ పబ్లిక్ జీవితంలో ఉన్నప్పుడు మనం పాటించాల్సింది రాజ్యాంగ విలువలు ఆ రాజ్యాంగ విలువలను పాటించటం అనేది చాలా చాలా ముఖ్యం దాన్ని మనం విస్మరించడానికి వీల్లేదు ఆ రాజ్యాంగం ఏం చెప్తుంది ఒక శాస్త్రీయ దృక్పథాన్ని ప్రభుత్వం పెంపొందించాలి స్థానికత స్థానీయమైనటువంటి సంస్కృతులు మేళవింపు ఇప్పుడు కట్టే కట్టడాల్లో ఉండకూడదని అసలు అనటం లేదు తప్పకుండా ఉండాలి ఆ విలువలు ఆ ప్రత్యేకతలు దానికి ఉండేటువంటి శైలి ఇదంతా ప్రతిబింబించాలి మేళవించాలని నేను ప్రత్యేకంగా పట్టుబడుతున్నాను కానీ అది ఒక శాస్త్రీయ దృక్పథం నుంచి మనం చూసి అలవర్చుకోవలసినటువంటి అవసరం ఉంది దాన్ని ముఖ్యమంత్రి గారు కూడా గమనించాలి ఇవాళ ఈ అన్ని విషయాల్లో ఇవాళ ఉన్న అభిప్రాయాలు రేపు ఉండకపోవచ్చు మళ్ళీ రేపటి దీని రోజుకు అది నిరుపయోగంగా మారే పరిస్థితి రావచ్చు మనం చూస్తున్నాం కదా బస్ భవన్ ఉంది అంత బాగా కడితే అదంతా బాగాలేదు దానికి ఏదో లోపాలు ఉన్నాయని ఇవాళ రోజు బాధపడుతుంటారు అట్లా రాకుండా జాగ్రత్త పడంగా ఎవరు వద్దని అంటలేరు కానీ ఆ అన్ని అంశాలను వదిలిపెట్టి ఒక్క చిన్న చిన్న అంశాలు వాస్తు మీదే ప్రధానంగా దృష్టి పెట్టి దానికి మాత్రమే పరిమితమై ఆలోచించటం అది మంచిది కాదు అన్నింటినీ చూడాలి ఆ చూసేటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఇంజనీర్లను దాంట్లో ప్రత్యేకంగా ఆ భవన నిర్మాణంలో స్ట్రక్చరల్ పార్ట్ చూడగలిగేటువంటి ఇంజనీర్లను ఆఫీస్ అవసరాలకు తగ్గట్టుగా వేస్తే ఎంత మనకు జాగా ఉండాలని నిర్ణయించగలిగేటువంటి వ్యక్తులను ఆర్కిటెక్ట్లను తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలిసినటువంటి ప్రత్యేకమైన పరిజ్ఞానం ఉన్నటువంటి నిపుణులను వాళ్ళందరికీ బాధ్యత అప్పచెప్పి వాళ్ళతో చేయించాల్సినటువంటి అవసరం ఉంది ఆ పనంతా ముఖ్యమంత్రి తన నెత్తినేసుకొని ఇవాళ కీలకమైనటువంటి అంశాల మీద తాను దృష్టిని పెట్టలేకపోవటం ఇవాళ మనం ఎదుర్కొంటున్న సమస్య ఈశాన్యంలో ఏదో కొలను అని అంటున్నారు అంటే ఇదేదో
వాస్తు కోసం మీరు అన్నారు కదా, మీరు చాలా కాలం నుంచి 6 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు అని, అంటే అన్ని సరిగ్గా వాస్తు ప్రకారంగా పూర్తి చేసుకొని ఇక మీ మీరు వేస్తున్న ప్రశ్నలకి జవాబు ఆయన ఆయన ఎంట్రీ ఉంటదేమో. ఇప్పుడు ఈశాన్యంలో కొలను లేకపోతే ఉందండి, హుస్సేన్ సాగర్ ఏడుంది, ఇవన్నీ ఆలోచిస్తే ఏంటంటే అవన్నీ ఇప్పుడు ఎంతటికి పెద్ద మనుషులు చెప్పేదండి, 1000 గడపలు దాటితే ఏది కూడా ఈ మనకు వర్తించదు అని చెప్తారు. ఏ నియమం వర్తించదు, 1000 గడప దాటిన ఇంకేముంటుంది. ఇప్పుడు మీరు కర్ణాటక పోతే దక్షిణ దిక్కు ముఖం ఉంటే దానికి ప్రత్యేకంగా ధర ఇస్తారు. మన దగ్గర తూర్పుకో ఉత్తరానికో ఉండాలి. ఇవన్నీ కూడా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. మీరు తమిళనాడు పోతే ఇంకో రకంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నింటికి కూడా ఒక స్థిరమైనటువంటివి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ నియమాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయటం, పెంపొందించుకోవటం ప్రతి సమాజం చేయాలి. మన దగ్గర వ్యవసాయానికి కొన్ని సంప్రదాయాలు ఉన్నాయి, దాన్ని అధ్యయనం చేయటం, దాంట్లో పనికొచ్చే విషయాలను గుర్తించడం, పెంపొందించడం చాలా అవసరం, ఎవరు ముద్దంటలేము. అట్లా మన దగ్గర సాంప్రదాయకంగా పెంపొందినటువంటి నిర్మాణ శైలి, నిర్మాణ ఆకృతులు, నిర్మాణానికి సంబంధించిన నైపుణ్యము, ఇవంతా మనం గుర్తించటం పెంపొందించుకోవటం అవసరమే, ఎవ్వరం కూడా కాదని అంటలేము. ఆ అధ్యయనం మీద మనం దృష్టి పెట్టకుండా ఏమవుతున్నదంటే దాని చుట్టూ ఉండే తంతుకు మాత్రమే మనం పరిమితం అయిపోతున్నాం. ఇప్పుడు నేను చెప్తున్న వాస్తు వెనకాల కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నియమాలను మీరు అధ్యయనం చేసి దీంట్లో అంతర్భాగం చేసుకోవాలి. అది ఎవరు చేయగలుగుతారు? ఇంజనీర్ అయిన వాడు, స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ తెలిసిన వాడు, తెలంగాణ చరిత్ర సంస్కృతి తెలిసిన వాడు, అందులో ఉన్న ముఖ్య సూత్రాలు వాస్తవానికి ఏముంటది, గాలి వెలుతురును దాని ప్రవేశానికి ఆటంకాలు ఉండరాదు అనేది దొడ్డు సూత్రం. ఆ సూత్రాన్ని వదిలిపెట్టి దాన్ని ఒక తంతుగా మార్చి ఒక మూఢనమ్మకంగా మారిస్తే ఏమవుతుందంటే మనకు పెద్దలు అందించినటువంటి పరిజ్ఞానం కూడా నిరుపయోగంగా మారిపోయే ప్రమాదం ఉంది. అట్లాంటి ప్రయత్నాలు కానీ అట్లాంటి పనులు కానీ మనం ఆమోదించరాదు, ఎంకరేజ్ చేయరాదు. ఇది నేను ఇవాళ సీరియస్గా అంటే ముఖ్యమంత్రి పని విధానం ఇవన్నీ కూడా ఆక్షేపణీయమే. మీరు కౌటిల్యుని అర్థశాస్త్రం చూస్తే ఏ పనికి ఎంత సమయం కేటాయించాలని టైం టేబుల్ ఉంటుంది. పొద్దున్న లేచినాక ఎప్పుడు యోగా చేయాలి, ధ్యానం చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, పంతులు గారిని కలవాలి, ఆ తర్వాత దినవారీ కార్యక్రమాలకు సంబంధించి ఏమేమి పనులు చేయాల్సి ఉంటుంది అనేది ఒకసారి అడిగి తెలుసుకోవాలి, సభ జరపాలి, సంప్రదించాలి, ప్రతి దానికి సమయం కేటాయించుకోవాలి. ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రానికి సంబంధించిన కార్యకలాపాలు చూస్తారు కాబట్టి సమయం కేటాయించుకోవాలి ప్రతి దానికి. దాన్ని కొంత వికేంద్రీకరించాలి, తాను ప్రతి దాని మీద దృష్టి పెట్టాలి, ప్రతి సమస్య పరిష్కారానికి నాయకత్వం వహించాలి. నాకు తోచిందే నేను చేస్తా, నేను చేసిందే న్యాయం, నేను చెప్పేదాకా ఆగండి అని అన్ని పనులు పెండింగ్. ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు లేరు, ఆయన తోచేదాకా ఆగాలి. ఇప్పుడు ఇవన్నిటికంటే ఇవాళకి ఇవాళ సెక్రటేరియట్ నిర్మాణం తేల్చడం అనేది అంత కీలకమైపోయింది. కీలకమైతే కమిటీ వేయండి, కమిటీ బాధ్యతలు ఇవ్వండి. మీరు ఇవన్నీ తేల్చాలి కదా, ఇంకా నిర్ణయం కాలేదు. స్కూల్ ఎప్పుడు ప్రారంభించాలి ముఖ్యమంత్రి గారు చెప్పలేదండి, అడిగినాక నిర్ణయం చేస్తాం. ఆసుపత్రి కోవిడ్కి సంబంధించిన నెక్స్ట్ మన ట్రీట్మెంట్ పద్ధతి ఏముండాలి ముఖ్యమంత్రి చర్చ చేయలేదండి. ముఖ్యమంత్రి గారు ఇన్నింటి మీద సమయం ఇయ్యక వాటన్నింటినీ మనం ఇవాళ ఒక అడుగు కూడా ముందుకు వేయలేని పరిస్థితిని సృష్టించి ఈ రకంగా వ్యవహారం నడిపితే, అంటే చెప్తున్నాను శాస్త్రం అంటే కౌటిల్యుడు ఒక శాస్త్రం చెప్పిండు అదన్నా గౌరవించాలి. వాస్తవంగా ఒక పద్ధతిలో మనం ఒక మంచి బిల్డింగ్ ను పెంపొందించుకోవాలంటే ఆర్ట్స్ కాలేజీ నిర్మాణం కానీ, ఉస్మానియా ఆసుపత్రి కానీ, మొజాంజాహి మార్కెట్ కానీ, హైకోర్టు కానీ, దాని డిజైన్లు ఎట్లా చేసుకున్నారు వాళ్ళు అనేది తెలుసుకోండి. అదైనా మీకు ఒక పద్ధతి, ఒక మార్గదర్శకం దొరుకుతుంది. అదే లేదు, సంప్రదాయాన్ని గౌరవించొద్దని ఎవరంటలేరు, కానీ వాటిని ఎట్లా కలుపుకోపోవాలి, ఆధునిక పద్ధతులకు తగ్గట్టుగా అనేది నిర్ణయించాల్సినటువంటి నిపుణులు ఉన్నారు కదా, వాళ్ళని వదిలిపెట్టి అన్ని మీరే నిర్ణయం చేస్తే ఎట్లా. అన్నింటిని పక్కన పెట్టి ఒకే అంశాన్ని ఎప్పుడైనా ఆ ఒక్క అంశానికే నేను పరిమితం అయితే నేను నిర్ణయం చేసేదాకా మిగతా ఎన్ని ఆగాల్సిందే అంటే పరిపాలన స్తంభించి నాశనం అయిపోతలేదా రాష్ట్రం, దెబ్బతింటలేదా రాష్ట్ర పురోభివృద్ధి. ఇది ముఖ్యమంత్రి గారు పని విధానాల మీద మనం తీవ్రంగా ఆక్షేపించాల్సిన విషయం. ప్రజలకు సమయం లేదు. ఏమంటా అంటే నేను 11 నుంచి రాత్రి దాకా నేను ఇదే మాట్లాడినా నాకు ఇంకా సమయం ప్రజలకు ఇస్తే వేస్ట్ అయిపోదా అని. అంటే ప్రతి దానికి ఉండాల్సిందే సమయం, ఆ సమయం ఇవ్వకపోవటము, అన్ని అంశాలను ఎప్పటికప్పుడు పోని మీకు సమయం లేదు, ఆ శాఖ మార్చులకైనా మీరు చేసేసుకోండి అని ఇస్తారా ఇవ్వరు, తాను తేల్చాలి.
ఆయన సెక్రటేరియట్ డిజైన్ మీద ఇంకో రెండు మీటింగ్లు అయ్యేదాకా మళ్ళీ ఎడ్యుకేషన్ కు సమయం దొరకదు. ఈలోగా ఆయనకు వ్యవసాయం ఇంపార్టెంట్ కాబట్టి దాని మీద ఆలోచించే అవకాశం ఉంది. మధ్యలో ఏదన్నా సీరియస్ అంశం వస్తే అప్పుడు మనం కృష్ణా నదీ జలాల సమస్య పరిష్కారానికి ఎఫెక్స్ కమిటీకి కాగితాలన్నీ ఈయన కూర్చొని డిక్టేట్ చేసి ఇంజనీర్లకు చెప్పాలి. ఇవన్నీ ఆయన చెప్పేదాకా అప్పటిదాకా ఈ కోవిడ్ సస్తే వచ్చినట్టు బతికితే బతికినట్టు. ఇది పని విధానంలో లోపం. ఇది ఇయ్యాలటిది కాదు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఇట్లే చేసిండు. చాలా మందికి తెలియని వాస్తవం ఏంటంటే లేబర్ మినిస్టర్ గా ఎన్నడూ ఆఫీస్కి వెళ్లేవాడు కాదు, పార్లమెంట్ లో సమాధానాలు చెప్పడానికి వెళ్లేవాడు కాదు. దాంతో చాలా సార్లు సీనియర్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు తప్పు పట్టింది. ఇది ఈ పని విధానం మీద ఇయ్యాలొస్తున్న వ్యాఖ్య కాదు. మీరు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆ వ్యాఖ్య వచ్చింది, ఉమ్మడి రాష్ట్రంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఆ రకమైనటువంటి విమర్శలు వచ్చినాయి, ఇవాళ కూడా అదే రకమైనటువంటి విమర్శలు మీ మీద వస్తున్నాయి. ఇవి పరిపాలనా పద్ధతులకు మీరు అన్నింటికీ కూడా అన్ని సంప్రదాయాలను పాటించాలన్నప్పుడు మీ పని విభజనకు సంబంధించి మీ పని విధానానికి సంబంధించి కూడా మీరు ఒక పద్ధతిని పాటించాలి కదా. అది ఎందుకు పాటించట్లేదు అనేది ఇవాళ మనం అడగాల్సిన కీలక ప్రశ్న. థ్యాంక్ యూ వెరీ మచ్ కోదండరామ్ గారు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి తొలి వెలుగు.